కానీ మన అంశం కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని చర్చ, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక సీఎం ఎవరు అనేటువంటిది చెప్పుకుంటే రేవంత్ రెడ్డి అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది సీఎం. ఎందుకు అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు పరచాలంటే ఒక సీఎం తప్ప వేరే ఏదున్నా అమలు పరచడానికి వీలు కాదు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అయితేనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి సీఎంగా మనం అందరూ కూడా ప్రజలు కొంతమంది భావిస్తున్నారు. ఉద్యమకారులు, పత్రికాధిపతులు, ఇంకా రకరకాలైనటువంటి సబ్బండ జాతులు కూడా రేవంత్ రెడ్డిని సీఎంగా కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి సీఎం అయితేనే అన్ని పనులు చేయడానికి, కేసీఆర్ మీద పగ తీర్చుకోకుండా ప్రజాస్వామ్య విధానం పరిపాలన కోరుతున్నారు.